मंगलगिरी एमएलए आरके राजीनामा चर्च सागत इदे हाट टॉपिक मारी असम्मति नीति आध्वर्यंलो सामवेशंलो अवनीति आरोपणलु गुप्पिंचारु अदे समयंलो मंगलगिरी नुंचि ईसारी एन्निकल्लो बीसीलकु केटायिंपु चेयालनि डिमांड चेशारु ई नेपथ्यंलो एमएलए आरके राजीनामा चेसिनट्लु तेलुस्तोंदि ई मेरकु तन राजीनामा लेखनु स्पीकर फार्मेट लो अंदिंचारु गत कोंतकालंगा पार्टी कार्यक्रमालकु दूरंगा उंटुन्न आयन సంచలన నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఆల రామకృష్ణారెడ్డి అలాగే మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాస్త్రంపై తీవ్ర చర్చ సాగుతోంది ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఇక అసమ్మతి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అవినీతి ఆరోపణలు గుప్పించారు ఇక అదే సమయంలో మంగళగిరి నుంచి ఈసారి ఎన్నికల్లో బీసీలకు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందించారు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఆల రామకృష్ణారెడ్డి అలాగే మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు పవన్ కుమార్ చెప్పండి ఎసిగా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా రాజధాని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు రాజీనామా చేయడం పట్ల కూడా పూర్తి స్థాయిలో సర్వతో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా రాజధాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మాత్రం అహర్నిశలు కష్టపడి పనిచేశారు ఎట్టకేలకు కూడా ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేసి మరి గెలుపొందినటువంటి నేపథ్యంలో కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదంటూ కూడా ఆళ్ల యోధరామరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని సైతం కూడా రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ఓఎస్పీకి దీనికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది మరి దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 1250 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి కేటాయించారని చెప్పి కూడా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రాళ్ల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఒక అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ కూడా సంబంధించినటువంటి నిధులు ఇప్పటి వరకు మంజూరు కాలేదంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు మరి ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం ఆయన ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలను మొత్తం కూడా దూరంగా ఉంటూ ఆయన కూడా దూరంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే తన ఏదైతే తమ వ్యక్తిగత కారణాలపై కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం మీడియా ముఖంగా కూడా మాట్లాడారు మరి అదేవిధంగా చూసుకుంటే మంగళగిరిలో ఏదైతే ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టికెట్ కేటాయించాలంటూ కూడా ఇప్పటికే ఒక
निर्णय पार्टी भाव नेपथ्य दीन पैदा ताड़पल्ली पटना अध्यक्ष का दंतिरेड्डी वेमारेड्डी की पटना अध्यक्ष का टिकेट केटाइंचारु प्रस्तुतम दी संबंधी आय पटना अध्यक्ष का पट आला रामकृष्ण रेड्डी तीव्र असंतृप्ति व्यक्त निजकवर्ग तनक पार्टी नायक पदवल पै आय तीव्र असंतृप्ति व्यक्त मोदी व्यक्त पैस्थिते कागे इप्के टिकेट कोसम मंगलगिरी टिकेट कोसम प्रयत्न मरुड़ हनुमंतराव का वोदा गंजी चिरंजीवी गतम मुनपाल चैरम ऐसा पार्टी को गंजी चिरंजीवी को प्रस्तम आ पार्टी की राजीनामा चेसी वैएसआर कांग्रेस पार्टी में चेरी नेपथ्य तिरी मरला अब रूम वर्गा मोदलते गंजी मुरुड़ हनुमंतराव मोदी पार्टी टिकेट कोसम आशिस्ट मंगलगिरी एमएलए टिकेट कोसम आशिस्ट मरोपक गंजी चिरंजीवी को తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు అనంతరం అక్కడ రాజీనామా చేశారు రాజీనామా చేసిన అనంతరం తిరిగి మరలా మంగళగిరిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తూ తమ సంబంధించినటువంటి అనుచర గరాన్ని పెంచుకుంటూ వస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే తాడేపల్లి ఇన్చార్జ్ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడిగా కూడా వేమారెడ్డికి ఏదైతే అధ్యక్ష పదవి కట్టబెట్టడం కావచ్చు ఈ నియోజకవర్గంలో కొంతమంది పదవులు కేటాయించడం పట్టణం కావచ్చు తీవ్ర స్థాయిలో కూడా ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ఎంపీ ఆలా ఐదురామరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అదే విధంగా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఎక్కడ దృష్టి సారించలేదు నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా బీసీలకు అవకాశం కలుగుతుంది ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలిల ఓటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి ఆ టికెట్ బీసీలకే కేటాయించాలి అనే ఒక ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆల రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ దృష్టి సారించలేదు సో అందుకనే ఆల రామకృష్ణారెడ్డి దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలకు ఏదైతే తనకు ఎగనిస్టుగా పనిచేస్తున్నారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాంటి వారికి పార్టీలో పదవులు కట్టబెట్టడం పట్ల కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు ఇప్పటికే ఈ విషయాన్ని ఏదైతే సంబంధించినటువంటి సలహాదారులకు పార్టీలో ఉన్నటువంటి నేతలకు చెప్పినప్పటికీ కూడా నేతలు ఎవరు పట్టించుకోకపోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా మంగళగిరిలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితమే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో నేను కష్టపడి పనిచేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి తనకు రెండు మూడు సందర్భాల్లో కూడా టికెట్లు సత్తనపల్లి కావచ్చు ఇటు పెదకురపాడు నియోజకవర్గంలో టికెట్లు ఆశించినప్పటికీ కూడా అక్కడ టికెట్లు రాకపోవడం మంగళగిరిలో టికెట్ రావడం మరి అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేసేటటువంటి అవకాశం కూడా రావడం జరిగింది ప్రజలు ఆశీర్వదించారు ఇప్పటిదాకా ప్రజలందరి మనవులు నాకున్నాయి ఆశీర్వాదాలు నాకున్నాయి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయలేకపోతున్నాను ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో తను న్యాయం చేయలేకపోయాను కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా కొద్దిసేపటి క్రితమే రాజీనామాల పర్వం కొనసాగిస్తా ఉంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీలో మేము ఉండాల్సినటువంటి అవసరం లేదు మేము కూడా ఆయన వెంట ప్రయాణం చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా రాజీనామా చేశారు రాజీనామా చేసినటువంటి అనంతరం ఎటువైపు వెళ్తారు ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధత అయితే మాత్రం ప్రస్తుతం నెలకొంది మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఒకటే చెప్పారు ప్రజలందరికీ అందుబాటులోనే ఉంటాను ప్రజా సమస్యలు ధైర్యంగా ఇక నుంచి సామాన్యుడిలాగా మీతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈ విషయంపై కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు ఆయన రాజీనామాపై మాత్రం స్పందించలేదు సిక్స్టీవీ ముఖ్యంగా ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి లానేస్తం వీడియో కాన్ఫరెన్స్ వద్దకు వచ్చినటువంటి మంత్రులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసింది ముఖ్యంగా ఏదైతే కేంద్ర పార్టీ కార్యాలయ సంబంధించినటువంటి అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే
చేసాము ఖచ్చితంగా లేల అపిరెడ్డి విషయంపై తను మాట్లాడనని కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు మరి అదే విధంగా ఆళ్ళ అయోధ్య రామరెడ్డి కానీ లోకల్ ఉన్నటువంటి లీడర్లు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రాని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడం పట్ల కూడా ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలంతా కూడా రాజీనామా చేసి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఇప్పుడు ఈ విషయం అయితే జీర్ణించుకోలేకపోతున్నారు తమ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేశారన్న అంశమే ఒక సంసిద్ధత అయితే మాత్రం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది ఏది ఏమైనా కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఇటు మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలతో పాటు మరి ఇంకొంతమంది కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవిని ప్రకటిస్తారా లేదంటే మురుగుడు హనుమంతరావుని ప్రకటిస్తారా లేదంటే కాండ్రు కమల అని మరొక మహిళా నేత కూడా ఉన్నారు ఆమెను కూడా ప్రకటిస్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ గా కొనసాగుతూ ఉంది ఏదేమైనా మరో రెండు రోజుల్లో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవులకు సంబంధించి కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థాంక్యూ పవన్.